आदिलाबाद के मार्केट यार्ड में भारतीय जनता पार्टी के जानिब से कपास की खरीदी को लेकर आज एहतजाज किया गया। भारतीय जनता पार्टी के आदिलाबाद जिले सदर पायल शंकर ने मीडिया से बातचीत करते हुए कहा कि हुकूमत के जानिब से मुकर्रर करदा कीमतों पर कपास नहीं खरीदी की जा रही है। किसानों से खरीदी की जाने वाली कपास की कीमत मार्केट यार्ड में तय करने के बजाय जिनिंग्स में तय की जा रही है, जिसकी वजह से किसानों का नुकसान हो रहा है। उन्होंने कहा कि सरकार के जानिब से 4,500 रुपये फी कुंटल कपास की कीमत तय की गई, लेकिन मार्केट यार्ड में मॉइस्चर के नाम पर सिर्फ 3,000 से 3,200 तक की कीमत पर कपास की खरीदी की जा रही है। మార్కెట్ లో రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉన్నది. స్వయాన ఈ రాష్ట్ర మంత్రి మార్కెట్ యార్డుకు వచ్చి 4,500 రూపాయలు మద్దతు ధర ఇప్పిస్తామని చెప్తే ఆదిలాబాద్లో ఉన్నటువంటి పత్తి రైతులంతా కూడా మాకు కనీసం ఈ సంవత్సరం మద్దతు ధర దొరుకుతుందేమని సంబరపడ్డారు. కానీ మొదలుపెట్టి వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర మంత్రి తిరిగి కనీసం మార్కెట్ యార్డు తరపున చూసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అధికారికంగా 3,200 రూపాయలు 3,300 రూపాయలు 3,400 రూపాయలు ఈరోజు పత్తికి క్వింటాల్కు ధర పెట్టి రైతులను ఇక్కడ మరి మిగతా అధికారులు మిగతా వ్యాపారులంతా కలిసి ఈరోజు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ పత్తి రైతుల తరపున సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విధంగా ప్రకటన చేస్తారు, ఈ రాష్ట్ర మంత్రులు మరో విధంగా ప్రకటన చేస్తారు, రైతులకు మద్దతు ధర ఇప్పిస్తామంటున్నటువంటి మీరు అధికారికంగా 3,300 ఎందుకు పట్టీలు ఎరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రి ఆదిలాబాద్ పత్తి రైతులకు ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తేమ శాతం పేరు మీద ఇక్కడ మార్కెట్ యార్డ్లో ధర నిర్ణయించాలి, కానీ ఇక్కడ కాకుండా కేవలం జిన్నింగ్ ఫ్యాక్టరీలలో ధర నిర్ణయించి రాత్రి 11-12 గంటల వరకు అక్కడ ఖాళీ చేయించుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నాయని వ్యాపారులు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి 3,000-3,200 క్వింటాల్ని కొంటా ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ చాలా క్లియర్గా చెప్పాడు, ఈ రోజు నుంచి ఆ విధమైనటువంటి మోసాలు జరగాయని చెప్పారు. మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో ధర మద్దతు ధర పెట్టిస్తామని చెప్పారు. రేపటి నుంచి ఇది రైతులకు ఎక్కడైనా మోసాలు జరిగినా వ్యాపారులు కానీ అధికారులు కానీ రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్. రైతులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడ మీకు అన్యాయం జరిగినా కూడా మీరు వెంటనే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇప్పటికే పంట లేక బాధలతో ఉన్నటువంటి రైతులని మద్దతు ధర ఇవ్వక ఇంకా బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని రైతులందరికీ కూడా మద్దతు ధర ఇప్పించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తాం.